హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి స్కిన్ అండ్ సర్ఫేస్ క్లీనింగ్ వైప్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింకును ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. సో మనకైతే ప్యాకేజ్ అయితే ఇలా వచ్చేసిందనమాట, కాటన్ బాక్స్లో. ఇది కూడా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఇందులో మనకి ఏంటంటే 6 వచ్చేసి 30-30 వైప్స్ అయితే ఉంటాయి. నేను అవి క్లియర్గా మీకు చూపిస్తాను, చూడవచ్చు. మనకు ప్యాకేజ్ అయితే ఇలా వచ్చేసిందనమాట, 6 ప్యాక్స్లోగా. ఇందులో ఈచ్ వన్ దాంట్లో మనకు 30 అయితే ఉంటాయి, చూడవచ్చు. అలాగే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఒకటి తీసుకొని మీకు క్లియర్గా చూపిస్తాను. అన్నిట్లో సేమ్ ప్యాకేజ్ అయితే రావడం జరిగింది. ఒక దాంట్లో ఎలా ఉంది, ఏంటి మనకు ఇది కాంపోజిషన్, ఏంటి దేని దేనికి యూజ్ చేయాలి అనేది కూడా క్లియర్గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, మనం చూడవచ్చు. ఇది కంపెనీ వచ్చేసి ప్రిస్టో అన్నమాట, చూడవచ్చు. కంపెనీ లోగో, కంపెనీ నేమ్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు ఓపెన్ ఉంది, ఇక్కడ మనకి ఇండికేషన్ ఇచ్చారు. ఇది స్కిన్ అండ్ సర్ఫేస్ క్లీనింగ్ వైప్స్ అనమాట. 2-in-1గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 30 ఉంటుంది. అలాగే 99% జర్మ్స్ ప్రొటెక్షన్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నో యాడెడ్ ఆల్కహాల్, పారాబిన్స్, ట్రైక్లోసన్, రిమూవ్స్ డర్ట్ అండ్ డస్ట్ అండ్ జర్మ్స్ అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ తిరిగి చూసుకున్నట్లయితే క్రిస్టల్ స్కిన్ అండ్ సర్ఫేస్ క్లీనింగ్ వైప్స్ అని, యాంటీ బ్యాక్టీరియల్, అలాగే ఇది మనకు జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. అలాగే మనకు డస్ట్ని, డర్ట్ని, జర్మ్ని కూడా తీసేస్తుంది. ఇందులో ఆల్కహాల్ అవన్నీ ఏవైతే ఉన్నాయన్నమాట. ఇవి ఐడియల్ ఫర్ గార్జర్స్, ఇంకా సాఫ్ట్ అండ్ హార్డ్ సర్ఫేసెస్కి మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఆక్వా ఇథైల్ ఆక్సైడ్, గ్లిజరిన్, ఫినాక్సిథైల్, గ్లిజరిన్, డైసోడియము ఇలా అయితే మెన్షన్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ వాటికి సంబంధించింది మనకి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఇవ్వడానికి కూడా మనకి ఈమెయిల్ నెంబర్ అయితే ఇచ్చారు. యూసేజ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పీల్ ఆఫ్ ది రీ సీజబుల్ అని మనకు ముందు చూపించాను కదా, అలా మనం అందులోంచి ఒక వైప్ ఎన్ని కావాలిస్తే అన్ని వైప్స్ తీసేసుకొని మళ్ళీ కేర్ఫుల్గా దాన్ని క్లోజ్ అయితే చేయాలి. ఇంకా ఇటు సైడ్ చూసినట్టయితే మనకు సైజ్ ఆఫ్ ఈచ్ వైప్ వచ్చేసి లెంత్ అండ్ వైడ్ వచ్చేసి, లెంత్ వచ్చేసి 15 సెంటీమీటర్, వైడ్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. ఇది కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంచాలి, సన్లైట్కు దూరంగా ఉంచాలి. ఆల్రెడీ మనకు ఇక్కడ ఎక్స్టర్నల్ యూజ్ అని కూడా మెన్షన్ చేశారు. నెట్ క్వాంటిటీ వచ్చేసి 30 అని, ఎంఆర్పి వచ్చేసి 75 రూపీస్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 2023 అని, యూస్ఫుల్ బెస్ట్ బిఫోర్ 24 మంత్స్ ఫ్రమ్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అని కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట, చూడవచ్చు. ఇంకా మనకు కాషన్ వచ్చేసి ఎక్స్టర్నల్గా మాత్రమే యూజ్ చేయాలి. ఇది పిల్లలు అండ్ పెట్స్కు మింగకుండా అయితే మనం చూసుకోవాలన్నమాట. ఈవెన్ ఐస్కి కూడా కాంటాక్ట్ అవ్వద్దు. యూజ్ చేసిన తర్వాత మనం డస్ట్బిన్లో వేస్తే సరిపోతుంది. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మనము ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మనకు ఎన్ని వైప్స్ అనేవి కావాలో అన్ని తీసేసుకొని వెంటనే దాన్ని క్లోజ్ చేయాలి జాగ్రత్తగా. లేదు అంటే మనకు డస్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే మాయిశ్చర్ కంటెంట్ కూడా ఎవాపరేట్ అనేది జరుగుతుంది అన్నమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వైప్ అనేది ఇలా ఉంది. నేను ఇలా స్కిన్కు కూడా తుడుస్తున్నాను, చూడవచ్చు. సో మనకి ఇలా 6 అయితే వచ్చేసినాయి అన్నమాట. మనము స్కిన్కు వాడచ్చు, అలాగే మనము సర్ఫేసెస్ కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ దేనికైనా కానీ వాడుకో విధంగా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 299 రూపీస్కి అయితే రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ప్రెస్టోల్ ఫేస్ అండ్ సర్ఫేస్ వైప్స్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.